ఇలా ఏదన్నా ఒక సంఘటన ఉందా అండి మీకు ఎన్టీఆర్ గారితో ఏదన్నా చెప్పగలిగే ఒక మంచి సంఘటన మీకు గుర్తున్నంత వరకు స్టేజ్ చేశారమ్మా ఇట్లాగే పాలిష్ రాయితో వేశారు రామకృష్ణ స్టూడియోస్ లో శ్రీరాముడు జన్మించినాడు అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తాం ఫోక్ డ్యాన్స్ ఇలా అని చెప్పి ఇలా ఫోక్ డ్యాన్స్ చేస్తా ఉన్నా నా పక్కన గాయత్రి చావలేని ఒక అమ్మాయి ఉండేది అమ్మాయి ఇప్పుడు లేదు అయితే అమ్మాయి నేను చేస్తున్నాం చేస్తుంటే మా ఇంటి పేరు కొసరాజు కొసరాజు రాఘవే చౌదరి గారు ఉన్నారు కదా రైటర్ మా తాతగారు అయితే ఆయన ఏమైనా కొసరాజు వారు అనేవాడు కొసరాజు వారు రండి మా పక్కన కూర్చోండి మాతో పాటు పొక్కోడీలు తినండి అంటే భయం వేసేదివారు అలాంటిది సరే నేను స్టేజ్ మీద నుంచున్నాం రోహిణి ఖర్చులో ఇలాంటి రాళ్ల మీద ఎలా ఉంటుంది చెప్పండి మండిపోట పీక్స్ బొబ్బలికి పోతాయి అయితే ఆయన ఇలా దోపుకుంటారు ఇది పంచ ఎడ్జిని ఈ జేబులో దోపుకొని వెనక డాన్సర్స్ వస్తుంది డ్యాన్స్ చేస్తుంటే చేయండి అంటున్నారు ఆడు తిరుగుతున్నారు ఇటు తిరుగుతు ఒకడు ఎటో తిరుగుతున్నాడు ఎవడాడు పిచ్చానికి ఏమన్నా అండి అని అయిపోయింది ఈ టైంలో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు డ్యాన్స్ మాస్టర్ చెప్తున్నారు గడగడగడ ఆడిపోతుంది డ్యాన్స్ మాస్టర్ చెప్తూ ఉంటే ఇక్కడ అమ్మాయి వెళ్ళిపోయింది గల్ గల్ అని చెప్పేసి గొడిగేసుకొని వెళ్ళిపోయింది ఇలా చూసారు ఆయన గుండె జల్లు మంది నుంచున్నాం అలాగే నుంచున్నాం ఈ కాలు తీసి కాలు మీద పెట్టుకున్నాం మెల్లగా ఈ రాజస్థాన్ డిజర్ట్లో బలు ఉంటాయి తెలుసా ఈ కాలు ఇలా లేపి కాసేపు ఇలా పెడతా ఉంటుంది చూసారు అట్లా నుంచున్నాను నుంచుంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు వచ్చి ఆచగారు వెళ్ళి కూర్చోండి ఎండగుంది కదా కాలు కావట్లేదా అన్నాడు ఎలా చూశారు అర్థమైపోయిందన్న సమస్య లేదు కాళ్ళు కాదు కదా ఊడి ఇక్కడ దాకా తెగి పడిపోయినా కూడా వెళ్ళకూడదని అలాగే నుంచున్నానమ్మ నుంచుంటే మళ్ళీ వచ్చాడు అతను వచ్చి సార్ మీకే సార్ చెప్పేది ఏం అర్థం లేదా మీకు సాయంత్రం దాకా చేయాలి మనం ఈ దేంట్లో ఎలా కూర్చోండి అని పర్లేదన్న వచ్చారు దగ్గరికి వచ్చారు శభాషాదిచ్చా ఇది భగవంతుడి సాక్షిగా చెప్తున్న మాట ఇది మా అమ్మ సాక్షిగా చెప్తున్న మాట దీంట్లో అబద్ధం లేదు రే మేము ఆర్టిస్టు ఎండలో ఎండిపోతాం చల్లలో చివికిపోతాం వానలో తడిసిపోతాం కానీ మా నిర్ణయాలు మాత్రమే ఎప్పుడు వదిలిపెట్టాం శభాషాదిత్య వెరీ గుడ్ ఇలాగ ఉండి ఆర్టిస్ట్గా పైకి వస్తామని ఇంకా నాకు అంతకన్నా ఏ అవార్డు కావాలమ్మా ఆస్కార్ కావాలా ఏం కావాలి చెప్పండి ఒక మహానుభావుడు నేను ఎంతో ప్రేమించే వ్యక్తి నన్ను ఒక మాట అన్న మాట నేను జన్మ జన్మలకే మర్చిపోలే ఇప్పటికే ఆయన కళ్ళలు మీతో మాట్లాడి నా కళ్ళల్లోనే ఉన్నాడు అదే మీరు చెప్తూ ఉంటే కూడా మొత్తం అర్థం అవుతూ ఉంది అది ఆ ఎమోషన్ అదంతా చాలా ఆయన